एबीवीपी अखिल भारतीय विद्यार्थी परिषत् मरियु भारत जय हो चैनल संयुक्त निर्वहिस्तुन्नटुवंटि ऑनलाइन स्पोकन इंग्लिश क्लासेस की स्वागत। अयिते ग्रामीण प्रांतालो चदुवुतुन्नटुवंटि विद्यार्थुलु तेलुगु माध्यमंलो चदुवुतुन्नटुवंटि विद्यार्थुलु इंग्लिश लो माट्लाडटंलो चाला इब्बंदुलु पडुतुन्नटुवंटि विषयं मनकु तेलिसिंदे। काबट्टि इंग्लिश लो अनर्गलंगा माट्लाडे विधानं गुरिंचि मनमु దాదాపు ఒక 20 నుంచి 25 క్లాసెస్ మనం ఈరోజు భారత్ జయ ఛానల్ లో మనం లైవ్ క్లాసెస్ చూడబోతున్నాం। కాబట్టి నేటి తరుణంలో అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులు కూడా కొంతమంది ఇంగ్లీష్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు కూడా కమ్యూనికేటివ్ స్కిల్స్ లో వెనుకబడుతున్నట్టు మనకు కనబడుతుంది। కాబట్టి ముఖ్యంగా తెలుగునే విద్యార్థులు అయితే కొంత వెనుకబాటు తనం అనుకోవచ్చా లేదా కొంత భయపడడం అనుకోవచ్చా తెలియదు। కొంత ఇంగ్లీష్ అనగానే ఫోబియా అనేటువంటి ఉంటుంది కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదంటున్నారు మనకు ఈరోజు రిసోర్స్ పర్సన్ గా వచ్చారు శ్రీ భాస్కర్ బేతి గారు। కాబట్టి వారు నమస్కారం సార్ భాస్కర్ బేతి గారు నమస్కారం। నమస్కారం అండి। అయితే వారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా సిద్దిపేట జిల్లా గంభీర్పూర్ పాఠశాలలో పనిచేస్తున్నారు స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్ అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కి వారు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి। ఇక తర్వాత ఎన్వైరన్మెంట్ విషయంలో కూడా వారు జిల్లా సమన్వయకర్తగా కొనసాగుతున్నారు నేషనల్ గ్రీన్ కోర్ అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో నడుస్తున్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ అది నేషనల్ గ్రీన్ కోర్ అని అంటాం వారిలో దాంట్లో భాగంగానే వారు జిల్లా బాధ్యతను చూస్తూ ఉంటారు। కాబట్టి గతంలో హైదరాబాద్ లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు కూడా వారు తమ విద్యార్థితో ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అటు ఎన్వైరన్మెంట్ విషయంలో కానీ ఇటు ఇంగ్లీష్ విషయంలో కానీ తన యొక్క మార్గదర్శనంతో పిల్లల్ని చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి అక్కడ సిద్దిపేట విద్యామిత్ర అనేటువంటి ఛానల్లో కూడా వారి యొక్క రిసోర్సెస్ అందిస్తున్నారు। సో ఆ రకంగా మనకి ఈరోజు భాస్కర్ బేతి గారు ఉన్నారు కాబట్టి చెప్పండి భాస్కర్ గారు ప్రస్తుత తరుణంలో అసలు ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత ఏంటి తెలుగు మీడియం విద్యార్థులు కొంత వెనుకబడటానికి గల కారణం ఏమై ఉంటుంది కొంత మన శిక్షకులకు కొంచెం వివరించగలుగుతారా? తప్పకుండా ముందుగా భారత్ జయ హో ఛానల్ వీక్షకులకి నా యొక్క నమస్కారం। సో లెట్ మీ టెల్ యూ సమ్ గ్రౌండ్ రియాలిటీ హియర్ సీ ది గ్రౌండ్ రియాలిటీ రైట్ నౌ ఈస్ దాట్ అంటే ప్రస్తుత తరుణంలో వాస్తవ పరిస్థితులు ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం సుమారు 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం ఇందులో యావరేజ్గా అంటే సుమారుగా 65% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ యూత్ అంటే దిస్ స్పీక్స్ ది నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ప్రస్తుత తరుణంలో 65% ఉన్నటువంటి యువకులు రాబోయే కొన్ని సంవత్సరాల్లో ప్రపంచానికి దిశానిర్దేశం చేసేలా భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండాలి అంటే డెఫినెట్గా మన భారతీయ పౌరుడు కాదు గ్లోబల్ సిటిజన్ వరల్డ్ సిటిజన్గా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। It means that a citizen of India is world citizen and prapanchanni munduku nadipinchetatondi nayakatva lakshanalu manaku undalsinde kabatti prapanchanni munduku nadipinche aa nayakatva lakshanalu kaligi undalante so english is one of the I'm not saying that english is the only tool english could be one of the tool for Indians so that we can become world citizens so idi ground reality ante manam employment sadhinchalanna ledha raboye taralallo manaku vache samasyalaki samadhanalu kanukovalanna kuda definitely manaku unnatvanti oka major avantaram endante english language। మరి ఒకప్పుడు ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం మరి అలాంటి
జ్ఞాన భిక్ష పెట్టినటువంటి భారతదేశం నుండి ఒక పౌరుడు ప్రపంచ పౌరుడుగా ఎదిగే క్రమంలో ఇంగ్లీష్ అనేది ఒక బ్యారియర్ గా ఉంది అంటే డెఫినెట్ గా దాన్ని మనం అడ్డు తొలగించుకోవాల్సిందే. అండ్ ఆ రకంగా మనం ఈ వరల్డ్ సిటిజన్ గా ఎదగాల్సిందే. ఓకేనండి. సో ఎక్కడైతే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటున్నామో అవే మనకి ప్లస్ పాయింట్స్. ద నెంబర్ వన్ థింగ్ ఏంటంటే అసలు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ ఇట్స్ ఎ టఫ్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు. కానీ అది కాదు. ద ఫ్యాక్ట్ ద అల్టిమేట్ ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్. ఇది ఈజీ లాంగ్వేజ్ కాబట్టే ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ప్రజలు ఈ భాషను ఆదరిస్తున్నారు, ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. సో ఈ లాజిక్ మనం మిస్ అవుతున్నాం ఇక్కడ. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్, సో ఈజీ కాబట్టి మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ వీ కెన్ ఈజీలీ అక్వైర్ దట్ లాంగ్వేజ్. ఓకే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మనకి ఇంగ్లీష్ భాష అనే దానికి సంబంధించిన వాతావరణం మన గ్రామీణ ప్రాంతాలలో ఉండదు కాబట్టి సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఇంగ్లీష్ అనేది మనకి ఫారిన్ లాంగ్వేజ్ లాగా, వేరే భాష లాగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ మనం ఎక్కడో ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ లేదా హై స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంగ్లీష్ మీద అంతగా పట్టు సాధించకుండా మళ్ళీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు లేదా ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు అగైన్ వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ వయసుకి వచ్చేసరికి ఇంగ్లీష్ భాషని మనం ఆ చిన్న ఉన్నప్పుడు నేర్చుకోగలిగితే ఇట్ ఈస్ అన్ ఈజీ లాంగ్వేజ్. ఆటోమేటిక్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అది ఇప్పుడు మాత్రం అది టఫ్ లాంగ్వేజ్ అవుతుంది. సో నేర్చుకోవడం అనేది సాధారణంగా భాష విషయంలో జరగదు. జరిగేది ఏంటంటే వీ కెన్ ఓన్లీ అక్వైర్ దట్ లాంగ్వేజ్. సో అందరం ఏం చేస్తాం, భాష నేర్చుకుంటాం, లర్నింగ్ లాంగ్వేజ్ అనుకుంటాం. కానీ సో టెక్నికల్గా కానీ సైంటిఫిక్గా కానీ అసలు లర్నింగ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్ వోంట్ టేక్స్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ వాట్ యాక్చువల్లీ టేక్స్ ప్లేస్ ఈస్ అక్విజిషన్ ఆఫ్ ది లాంగ్వేజ్. అక్వైరింగ్ ఎ లాంగ్వేజ్ టేక్స్ ప్లేస్. సో వీ కెన్ అక్వైర్ ఎ లాంగ్వేజ్, వీ కెన్ లర్న్ ఎ లాంగ్వేజ్. దిస్ ఇస్ ఫండమెంటల్ గోల్. సో ఇది చిన్నప్పుడు జరగాల్సింది, సరే జరగలేదు, సరే మిస్ అయింది. ఒక లేటర్ ఆన్ కొంత పైక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దట్ వాట్ ఐ మీన్ టు సే, వీఆర్ ట్రయింగ్ టు అక్వైర్ దట్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ అక్వైర్ చేసే క్రమంలో మనకు ఫస్ట్ మన యాటిట్యూడ్ చేంజ్ కావాలి. యాజ్ ఐ సెడ్ ద ఫస్ట్ థింగ్ ఈస్ దాట్ వీ కన్సిడర్ ఇంగ్లీష్ యాజ్ ఎ టఫ్ లాంగ్వేజ్. ఇట్స్ హార్డ్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ టఫ్ సబ్జెక్ట్. యూ జస్ట్ ఎరేజ్ దట్ ఐడియా, ఆ ఐడియా తీసేయండి మీరు. నౌ థింక్ దట్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్, ఇట్స్ అన్ ఈజీ సబ్జెక్ట్ అనుకోండి, ఒక అడుగు ముందుకు పడ్డట్టు. అండ్ సెకండ్ థింగ్, ఎవ్రీబడి ఫోకసెస్ ఆన్ గ్రామర్. అబ్బో ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది, అసలు గ్రామర్ మాకు ఎప్పుడు అర్థం కాదు, గ్రామాటికల్ రూల్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. సో ఈ నోషన్ నుండి కూడా బయటపడతాం. ఫస్ట్ యాటిట్యూడ్ ఏమన్నా నేను, ఇంగ్లీష్ అనేది టఫ్ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ని బయటకు వచ్చేసేయండి. సెకండ్ థింగ్ ఏంది, యూ జస్ట్ డోంట్ కన్సిడర్ ద గ్రామర్. యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ ఈస్ కన్సర్న్ టు మీ, అకార్డింగ్ టు మీ, గ్రామర్ హ్యాస్ నో గ్లామర్. జస్ట్ బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, దిస్ ఇస్ హౌ ఐ లెర్న్ ఇంగ్లీష్, దిస్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఏదైతే చేశానో ఆ ప్రాక్టికల్ ఎలిమెంట్స్ తోటి నేను మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో గ్రామర్ అనే పాయింట్ని మనం మర్చిపోతే దట్స్ ఇట్. నౌ మన పర్సెప్షన్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేంజెస్. ఓకే, సో ఇట్ ఇస్ నాట్ ఎ టఫ్ సబ్జెక్ట్, సో డోంట్ థింక్ అబౌట్ గ్రామర్. ఓకే, దీస్ ఆర్ ద టూ థింగ్స్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఇప్పుడు ఈ వయసులో, అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ లైక్ దట్ ఓన్లీ, ఇట్స్ ఎ ఫ్లో. కానీ ఇప్పుడు కాస్త పెరిగిన తర్వాత, హై స్కూల్ స్టేజ్ దాటిన తర్వాత, ఇప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళాలి. అంటే ఫిజికల్గా మీరు ఆ స్థాయికి వెళ్ళలేరు, బట్ మెంటల్గా మీరు ఆ స్థాయికి వెళ్ళాలి. అంటే మీ మైండ్ మళ్ళీ చిన్నపిల్లవాడి మైండ్ లాగా మారిపోవాలి. అంటే చిన్నపిల్లవాడికి ఏ రకమైనటువంటి మనస్తత్వం ఉంటుందో నేర్చుకునేటప్పుడు ఆ రకమైన మనస్తత్వం మీకు ఉన్నట్లయితే డెఫినెట్గా ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది సాధ్యమవుతుంది.
ఇక్కడ చిన్నపిల్లవాడి మనస్తత్వం రావాలి అంటే ఒక పాయింట్ నేను చెప్తాను చూడండి, ఇన్హిబిషన్స్ అంటాం. మీరు ఏదైనా పని చిన్నపిల్లవాడికి చెప్పండి, లేదా మనం చేస్తుంటే చిన్నపిల్లవాడిని అబ్జర్వ్ చేయండి, వాడికి ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉంటాయి, అంటే ఇది చేస్తే కరెక్టో కాదో, నేను ఇట్లా చెయ్యాలో వద్దో అన్న ఆలోచనలు వాడికి ఏమీ ఉండవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ బట్టలు ఉతుకుతుంది, వీడు బట్టలు తినడానికి ట్రై చేస్తుంటాడు. అమ్మ వంట చేస్తుంది, వీడు వంట చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో నాన్న ఇంకేదో పని చేస్తున్నాడు, ఆ నాన్న అనుకరించడానికి వీడు ట్రై చేస్తుంటాడు, చేస్తారు. అంటే మనం కూడా ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడి మైండ్ సెట్కి వెళ్ళిపోవాలి. అంటే ఎలాంటి ఇన్హిబిషన్స్ మన మైండ్లో ఉండద్దు. అంటే ఇన్హిబిషన్స్ అంటే ఏంటి, లైక్ ఓకే నేను ఇది మాట్లాడితే అవతల వ్యక్తి ఏమనుకుంటారో ఏమో, అసలు నేను మాట్లాడేది కరెక్టో కాదో, నేను ఇది మాట్లాడచ్చో వద్దో అన్న ఆలోచనను మీరు పక్కన పెట్టేస్తే, దేర్ దిస్ అక్విజిషన్ ఆర్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాపెన్స్. అంటే నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ టఫ్ సబ్జెక్ట్ అంటే తీసేయండి, ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుందన్న టాపిక్ తీసేయండి, థర్డ్ ఏమన్నాను మీరు మళ్ళీ చిన్నపిల్లలాగా మారిపోవాలి అని చెప్పాను. సో చిన్నపిల్లలాగా మారాలి అంటే యూ హ్యావ్ టు వాట్ ఇస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్హిబిషన్స్. నా ఇప్పుడు ఈ మూడు ఉన్నట్లయితే ఆటోమేటికల్గా నా యు ఆర్ రెడీ టు రిసీవ్ దట్ లాంగ్వేజ్. So when your brain starts receiving something, definitely ultimate output kuda vastundi. When you receive something, definitely you give output in the form of language, in the form of speech. So mee mind ippudu varaki ela undante receiving end lo ledu. Now what you have to do is that you just tune your mind to receive that language, and automatically at one point or another, now your brain, your mind starts giving something in the form of speech. So receiving unte output speech anedi vastundi. So this is vital area, vital point. Andar ee context lo aalochana cheyaru generally, the subject laga chustu untaru. First of all, English is not at all a subject. In fact, nen cheppalante chaala mandi language teachers ki, mana anchor garu kuda telisindi, chaala mandi language teachers ki telusu, చాలా మంది లింగ్విస్టులకు కూడా తెలిసిందంటే ఇంగ్లీష్ ద లాంగ్వేజ్ ఇస్ ఇన్నేట్ అండి, అది లోపల ఉంటుంది. ఓకే, ఏ లాంగ్వేజ్ అయినా సరే లోపల ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్నేట్ ఇన్సైడ్ అవర్ బ్రెయిన్. ద థింగ్ ఈస్ దాట్ ఇఫ్ ప్రాపర్ ఎక్స్పోజర్ టేక్స్ ప్లేస్, ఇఫ్ ప్రాపర్ ఎక్స్పోజర్ ఈస్ దేర్, ఆటోమేటికలీ దట్ లాంగ్వేజ్ కమ్స్ అవుట్. ద థింగ్ ఈస్ దాట్ ది ప్రాపర్ ఎక్స్పోజర్. మరి చిన్నప్పుడు ఆ ప్రాపర్ ఎక్స్పోజర్ మిస్ అయింది, అట్లీస్ట్ నా వీఆర్ స్టార్టింగ్ వీఆర్ ట్రాయింగ్ టు థింక్ వాట్ ఈస్ యూఆర్ ట్రాయింగ్ టు థింక్ వాట్ ఈస్ టు లర్న్ అబౌట్ టు లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏంటి, మనకు కొన్ని ఇన్హిబిషన్స్ అట్టొస్తున్నాయి. ఆ ఇన్హిబిషన్స్ ఏంటి, అయ్యో నేను మాట్లాడితే ఏమవుతుందో ఏందో అన్న ఒక ఇన్హిబిషన్, అసలు ఇంగ్లీష్ టఫ్ సబ్జెక్ట్ అన్న ఒక ఆలోచన విధానం, ఇంగ్లీష్లో చాలా గ్రామర్ ఉంటుందన్న ఇంకో ఆలోచన విధానం. సో ఈ మూడింటిని బయటపడేస్తే, యాజ్ ఐ సేడ్ దాట్ ఇప్పుడు మీరు రిసీవింగ్ ఎండ్లో ఉంటారు, వెన్ యూ స్టార్ట్స్ రిసీవింగ్ ఆటోమేటికల్లీ ఆ స్పీచ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ యర్ నేను ఇంత చెప్తున్నప్పుడు ఎక్కడ గ్రామర్ అనే పాయింట్ లేదండి, గ్రామర్ గురించి మనం అసలు ఆలోచన చేయద్దు. ఓకే, ఈ వైల్ వెన్ యూఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్, డోంట్ థింక్ అబౌట్ ద గ్రామర్, అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ద గ్రామర్ అల్టిమేట్లీ యూ లూజ్ యువర్ గ్రామర్, ఆర్ దట్ లాంగ్వేజ్ లూజెస్ ఇట్స్ గ్రామర్. మాధవ్ రెడ్డి గారు, సో మీకు బహుశా అర్థమైంది అనుకుంటా, రైట్? అర్థమైందండి. యా, కరెక్ట్. సో షల్ ఐ కంటిన్యూ? యా సార్, కంటిన్యూ చేయండి. యా, ఓకే. సో యా, మన మన టెక్స్ట్ బుక్ లో కావచ్చు, లేదా ఇప్పటివరకు జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే, లీనియర్ సిస్టమ్ లో లాంగ్వేజ్ నేర్చుకునే ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది జనరల్ గా దీనికి విరుద్ధంగా, ఇది 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 ప్రాక్టికల్ గా వయబుల్ కాదు. What we need to do is that we need to learn language as a whole. Language ni total ga manam nerchukovali. Ante total ga ante endi, language ekkada untundandi, language mana life lo untundi. Ante language textbook lo undadu, language grammar rules lo undadu. So aa language ni as a whole ga teeskunnatlayite,
కానీ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందండి, లాంగ్వేజ్ ని పార్టులు పార్టులుగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. పార్టులు పార్టులుగా అంటే ఓకే సమ్ గ్రామర్ రూల్, సమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇట్లా గ్రామర్ గా గ్రామర్ రూల్స్ తోటి డివైడ్ చేసి లాంగ్వేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం నేర్చుకోవడం కూడా పార్టులు పార్టులుగానే జరుగుతుంది. ఓకే సి వెన్ యూఆర్ రన్నింగ్ ఆర్ మనం పరిగెత్తుతున్నాము లేదా నడుస్తున్నాము, హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ లైక్ ఏ లెగ్ ముందేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనం చేయలేదు కదా. మనం ఏ లెగ్ ముందేయాలన్న రూల్ మనం పెట్టుకున్నట్లయితే, ఏ లెగ్ ముందేస్తామన్న ఆలోచన మనకు వచ్చినట్టు ఆటోమేటిక్ మన నడకనే ఆగిపోతుంది. సో డోంట్ బ్రింగ్ రూల్ ఇన్ బిట్వీన్ యువర్ లాంగ్వేజ్ అండ్ యువర్ లెర్నింగ్. మీ లెర్నింగ్కి లాంగ్వేజ్కి మధ్యలో రూల్ని తీసుకురాకండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, మీ లెర్నింగ్ అక్కడితో ఆగిపోతుంది. సో జస్ట్ థింక్ యాజ్ ఇఫ్ దట్ యువర్ ఎ ఫ్రీ బర్డ్, యు స్టార్ట్ వాకింగ్, దెన్ రన్, ఎంజాయ్ యువర్ వాక్, ఎంజాయ్ యువర్ రన్నింగ్, దట్స్ ఇట్. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ని మనం అప్లై చేస్తున్నాం అంట. అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ లాగే చూస్తున్నాము, ఎలాంటి గ్రామర్ రూల్స్ లేవు, అలాంటివి పెట్టుకోవట్లేదు, దట్స్ ఇట్. ఫ్రీగా లాంగ్వేజ్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము, ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది మనకి వస్తూ ఉంది. సో అంటే ఫర్ ద ఫస్ట్ టైం జనరల్గా చాలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా స్పోకెన్ ఇంగ్లీష్ మీద చాలా పుస్తకాలు కూడా రాస్తున్నారు. అంటే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నాకున్నటువంటి ఇండియన్ల ఎక్స్పీరియన్స్లో విత్ అరౌండ్ 22 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లాంగ్వేజ్ టీచర్, వాట్ ఐఎమ్ థింకింగ్ దట్ కొంత డిఫరెంట్ ఒక అప్రోచ్ అనేది మనం అప్రోచ్తో వెళ్దాము అన్న ఆలోచన నాకు కలిగింది. సో దిస్ ఐ హావ్ డన్ విత్ సిల్బెట్ విత్ విద్యామిత్ర ఛానల్ తోటి నేను ఒక ప్రయోగం చేశాను, చిన్న ఒక ఐ థింక్ ఐ గాట్ గుడ్ అప్లాస్. సో ఇప్పుడు భారత్ జయహో వీక్షకులకి కూడా, అంటే నా ఉద్దేశం భారత జయహో వీక్షకులని కదా, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఆజాద్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల పండుగను జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో మనం ఒక మిషన్ నోట్ అనుకుంటున్నాం. వాట్ ఈస్ దట్ మిషన్ నోట్? దీన్ని నేను కమిట్ అయి ఉన్నాను. సో నేను ఎక్కడ మాట్లాడినా ఈ మధ్యలో ఇదే విషయం మాట్లాడుతున్నాను. సో భారత్ని విశ్వగురు స్థానంలో పెట్టాలి. విశ్వగురు స్థానంలో పెట్టాలంటే మన యువకులకి 21st century స్కిల్స్ అనేటివి మనం ఇవ్వాలి, నేర్పించాలి. సో 21st century స్కిల్స్ నేర్పించాలి అంటే ఇందులో డెఫినెట్గా ఇంగ్లీష్ కూడా ఒక నేను విధానం అని అనుకుంటున్నాను. సో మన ఎదుగుదలకి ఇంగ్లీష్ అనేది ఒక ఆటంకంగా కావద్దు, ఆటంకంగా మారద్దు. జస్ట్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీ ఎదుగుదల ఆగుతుందంటే నేను ఒప్పుకోను. సో ఇంగ్లీష్ని మనందరం కూడా దాన్ని అంతా చూడాల్సిందే. సో ఇంగ్లీష్లో మనం అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదగాల్సిందే. వన్స్ యూ అక్వైర్ దట్ స్కిల్, ఆ స్కిల్ ఒకసారి మీకు వచ్చినట్లయితే అప్పుడు చూడండి మీలో కాన్ఫిడెన్స్ ఏ రకంగా ఉంటుందంటే, డెఫినెట్లీ యూ ఫీల్ లైక్ దట్ యూఆర్ గోయింగ్ టు కాంకర్ ద వరల్డ్. సో ఆ ఫీల్ రావాలనుకుంటున్నాను, ఆ ఫీల్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రీజన్ భారత్ జయహో ఛానల్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఇమీడియట్గా స్పాంటేనియస్గా ఒప్పుకున్నాను. కొంత టైం కన్స్టెంట్ వల్ల నేను టైం తీసుకున్నాను, అది వాస్తవమే. కానీ ఒక అడుగు మనం ముందుకు వేస్తే ఆటోమేటిక్గా ఇక అది ముందుకు నడిచే ఒక మార్గం అనేది సుగమవుతుందన్న ఆలోచనతో ఈ రకంగా నేను ఈరోజు ఒక లాంచింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఛానల్ వీక్షకులకి నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెథడాలజీ తోటి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పాలి అని అనుకుంటున్నాను. సో హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ మై క్లాసెస్ అండ్ ఎట్ ద ఎండ్ యూ విల్ లెర్న్ అండ్ యూ విల్ ట్రై టు అక్వైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ బికమ్ రియల్లీ ట్రూలీ ఏ గ్లోబల్ సిటిజన్. డెఫినెట్లీ వెల్కమ్ సార్. అయితే మీరు అన్నట్టుగా మామూలుగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టుగానే ఒక ఫోబియా ఉంటుంది మాట్లాడే క్రమంలో. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. అండ్ ఎనీ లాంగ్వేజ్ లెర్నర్ హ్యాస్ టు ఇగ్నోర్ ద గ్రామర్, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నౌడేస్ we can say it as the dignity of language also. English is the dignity of language and kuda cheppochu ani na personal opinion.
ఎందుకంటే మామూలుగా ఇంగ్లీష్ భాష మాట్లాడే వారిని కొంత అందరూ సమాజంలో కొంచెం ఎక్కువ గౌరవంతో చూస్తున్నట్టుగా ఆగుపడుతుంది. అలా అని మదర్ టంగ్స్ ని కించపరచడం కాదు, కాకపోతే ఇంగ్లీష్ ఇస్ అ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి భాస్కర్ సార్ చెప్పినట్టుగానే మనం మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మన విశ్వగురు స్థానంలో భారత్ నుంచాలంటే మన ప్రపంచ అన్ని దేశాలు ఆమోద ముద్ర వేసినటువంటి ఇంగ్లీష్ లో మనం అనర్గళంగా మాట్లాడాల్సినటువంటి విషయం మీరు చెప్పడం నిజంగా కరెక్ట్ గా అనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్ గా ఇంకా ఈ రోజు ప్రెజెంటేషన్ లో మీరు ఇంట్రొడక్షన్ సంబంధించి అంటే ఇప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లల్ని ఉద్దేశించి మీరు తయారు చేసినటువంటి ఏదైనా ప్రెజెంటేషన్ కనుక ఉన్నట్లయితే అది ప్రెజెంట్ చేద్దాం. ఒక 10-15 మినిట్స్ మనం క్లోజ్ చేద్దాం. అంటే బేసికల్ గా మొదటిగా ఈ రోజుకి నేనేం ప్రెజెంటేషన్ అనుకున్నా అంటే దీని ఒక ఇనాగరల్ లాంచింగ్ సెషన్ లాగానే భావించాను. సో దట్ నాకు ఒక అప్రోచ్ ఉందండి, ప్రతి నా ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ దట్ ఫస్ట్ వి అప్లై మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ప్రతి క్లాస్ లో ఇది జరుగుతుంది. దెన్ దాని నుండి కొంత వొకాబులరీ జనరేట్ చేస్తాం. ఓకే, దెన్ ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని సిచ్యువేషనల్ అప్రోచ్ తోటి కొంత లాంగ్వేజ్ జనరేట్ చేస్తాం. ఓకే, ఈ ఒక ఒక క్లాస్లో ఈ మూడు జరుగుతాయి. అట్ ద ఎండ్ ఏం చేస్తామంటే అందులో గ్రామాటికల్ అక్యురసీని కూడా మనం అంటే గ్రామర్లో ఈ రూల్ ఉంది అని చెప్పుకోకుండా, ఈ రూల్ ఉంటుంది అని అనుకోకుండా గ్రామాటికల్ అక్యురసీ కూడా మనం రాబట్టడానికి ట్రై చేస్తాము. అండ్ అట్ ద ఎండ్ లాస్ట్కి వచ్చేసరికి ప్రొనన్సియేషన్ పరంగా కూడా, సీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే దానిపైన మనకి అంటే యాజ్ నౌడేస్ ఇంటర్నేషనల్ ఇంటెలిజిబిలిటీ అంటున్నారంటే ఈ ఆఫ్రికన్ వాడు ఇంగ్లీష్ మాట్లాడినా ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, ఎవరు మాట్లాడినా కూడా దాన్ని మనం రిసీవ్ చేసుకోవాల్సిందే. అంటే ప్రొవైడెడ్ దట్ అది అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో జనరల్గా ప్రొనన్సియేషన్ మనం అంత ఎక్కువ ఫోకస్ చేయలేదు, బట్ ఐ థింక్ దట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ప్రొనన్సియేషన్ కూడా మనకు వచ్చినట్లయితే దట్ మేక్స్ యూ ఏ స్టైలిష్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ వన్స్ యూ అక్వైర్ దట్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సి ది ఎనార్మస్ అండ్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ కమ్స్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్ విత్ విచ్ యూ కెన్ డెఫినెట్లీ బికమ్ ఎ లీడర్, బికమ్ ఎ విన్నర్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ రకమైనటువంటి ఒక స్ట్రాటజీని నేను మీ ఈరోజు మన ఎక్స్క్లూజివ్లీ ఫర్ భారతీ జే హో ఛానల్ వీక్షకులకు నేను కమింగ్ ఫ్రమ్ కమింగ్ సెషన్ అండ్ అన్ యాక్చువల్ సెషన్లో నేను తీసుకోబోతున్నాను. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ హెడ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ సో ఈ దీన్ని మీరు చూసినటువంటి అంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వీలైనంత ఎక్కువగా మీరు వ్యూస్ వచ్చేలా మీరు చూడండి. సో ఎందుకంటే ఒక చిన్న ప్రయత్నమే కావచ్చు కానీ ఒక కమిటెడ్ ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. సో వీలైనంత ఎక్కువ మందికి ఇది రీచ్ అయినట్లయితే మా ప్రయత్నం సఫలీకృతం అవుతుందని మేము అనుకుంటున్నాము. సో మీకు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ కానీ లేదా మీ యొక్క దూరం వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి ఈ విషయాన్ని చెప్పండి దట్ వి ఆర్ భారత్ జియో ఛానల్ ఈస్ డూయింగ్ అన్ అల్టిమేట్ వాట్ ఈస్ ఒక ఎఫర్ట్ చేస్తుంది ఈ విషయాన్ని మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ తెలియచేయండి. సో దట్ ఫ్రమ్ ది యాక్చువల్ క్లాస్ అండ్ యాక్చువల్ సెషన్ నుండి అందరూ కూడా బెనిఫిట్ పొందాలని నా యొక్క ఉద్దేశం. ఓకే, రెడీగా సార్? డెఫినెట్లీ సార్. అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము అటు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్లైన్లో అని ఆఫ్లైన్లో అని చాలా కమర్షియలైజ్ అయిపోయింది, కానీ ఎటువంటి ధనార్జన లేకుండా ధనాపేక్ష లేకుండా మనము ఉచితంగానే తరగతులు అందిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క క్లాసెస్ లో కొంచెం సీరియస్ గా మనము నేర్చుకున్నట్లయితే డెఫినెట్ గా భాస్కర్ సార్ గారి సారథ్యంలో మనము ఇక్కడ ఒక చిన్న పాయింట్ మాధురెడ్డి గారు, యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు ఇట్ హాస్ బికమ్ ఏ బిగ్ బిజినెస్, కానీ నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ నేర్పడానికి ఇలాంటి పెద్దగా ఒక ఏంటంటే ఇది అంత బిజినెస్ అక్కర్లేదు. ఇంగ్లీష్ అనేది సహజంగానే ప్రతి వ్యక్తిలో ఉంటుంది, జస్ట్ మనం దాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తే చాలు. అది ఎలా తీయాలి, ఆ ఒక సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లెర్నర్ దాని ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా మన స్పాంటేనియస్గా వస్తూనే ఉంటుంది. సో దీనికి మనం నిజంగా లైక్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ దాని ఒక పెద్ద దీని మీద పుస్తకాలు రాసి పుస్తకాలు అమ్ముకొని లేదా కోర్సులు అని క్రాష్ బ్యాచ్లు అని అంత అక్కర్లేదు. సో ఓన్లీ ద థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ రైట్ టూల్ విత్ విచ్ ద స్టూడెంట్ ఆర్ ద లెర్నర్ కెన్ వాట్ ఈస్ ఎక్స్ప్లోర్
the language which is hidden within him, tanalo unna language tan export chese oka avakasham kaligiste chalu, that's it, and the rest is a miracle. Okay, yeah. Thank you, Andy. So from Bharat Jeho channel side, just we are facilitating the situation. Ante kada, ante antaru sir. Ante, yes, we are speaking. Just we are providing the speaking surroundings also. Yes. Kabatti ala ala chesinatlayite definitely ga vaallo unnatuvanti English e manam bayataki teesukochina vallam avutam ani cheptunnaru sir. Kabatti mukhyanga manam yokka etuvanti apeksha dhanarjana lenatuvanti విషయంగా మనం తీసుకునే దీన్ని మన ఫ్రెండ్స్ అందరికి వీలైనంతగా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తూ ఈ యొక్క లైవ్ నోటిఫికేషన్ పొందడానికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ బెల్ సింబల్ పైన నొక్కిన వెంటనే మీకు యూట్యూబ్ లైవ్ కానీ లేదంటే అప్లోడెడ్ వీడియోస్ కానీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఈ భాస్కర్ సార్ ఇంకొక మాట, మనము ఎన్ని రోజుల పాటు ఈ సెషన్స్ తీసుకోవచ్చు అంటారు, ఎన్ని క్లాసెస్? సో యాక్చువల్గా మీరు ఇంట్రడక్షన్ మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అందరూ కానీ ఎన్ని రోజులని లైక్ ఒక కంటిన్యూస్ ఒక 25 వీక్స్ చేద్దామండి. ఓకే, డెఫినెట్లీ సార్, 25 వీక్స్ చేద్దాము. ఒక 25 వీక్ వీక్ ఒక క్లాస్ చేద్దాము. వై ఐఎమ్ వీక్ అని ఎందుకు అంటున్నా అంటే మన క్వాలిటీ సో దట్ మన డిఫరెన్స్ చూపించడానికి, ఇప్పుడు లెర్నర్కి ఆ ప్రాక్టీస్ కోసం కొంత టైం ఇవ్వడానికి, సో నాకున్నటువంటి మిగతా కమిట్మెంట్స్ని కూడా చూసుకుంటే దృష్టిలో పెట్టుకుంటే వీక్లీ వన్స్ ఒక 25 వీక్స్ కంటిన్యూస్గా చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, సో దట్ మళ్ళీ వ్యూవర్స్ ఉండేదైనా ఫీడ్బ్యాక్ వస్తే దానికి అనుగుణంగా కూడా మళ్ళీ మన స్ట్రాటజీని మార్చుకొని ఇంకా కావాలంటే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అయితే అయితే సార్, ఈరోజు మన వీక్షకులకు ఏం చెప్తామంటే ముఖ్యంగా దీన్ని ఎక్కువగా చేరవేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు యూట్యూబ్ లో భారత్ జైహో ఛానల్ సెర్చ్ చేసినా వస్తుంది, లేదంటే మా పాంప్లెట్ కూడా ఉంది, డిఫరెంట్ సోషల్ మీడియాలో కూడా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది, దాని యొక్క టీడీయూఆర్ఎల్ కూడా ఉంది. కాబట్టి దాని ద్వారా భారత్ జైహో ఛానల్ మొదలు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత దాంట్లో వచ్చేటువంటి లైవ్ నోటిఫికేషన్స్ కొరకు అప్డేటెడ్ వీడియోస్ కొరకు బెల్ సింబల్ పైన మీరు టచ్ చేసిన వెంటనే మీకు లైవ్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. కాబట్టి ఈరోజు లాంచింగ్ సెషన్ లో మనకి భాస్కర్ బేతి గారు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. కాబట్టి ఆ మూడు పాయింట్స్ కనుక మనం డెఫినెట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఇంగ్లీష్ బైకి ఉబికి వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. భయం వద్దని చెప్తున్నారు, గ్రామర్ అనేటువంటి విషయాన్ని కొద్దిసేపు పక్క పెట్టమని చెప్తున్నారు. సో ఈ రకంగా ఈ రెండు మూడు పాయింట్లను మనం డెఫినెట్ గా మనం కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ 25 వీక్స్ లో వారు ఇచ్చేటువంటి గైడెన్స్ ద్వారా డెఫినెట్ గా వీ కెన్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్స్ అండ్ విత్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ఇనాగురల్ సెషన్ లో మా వీక్షకులకి మంచి సమాచారం అందించారు సార్ భాస్కర్ సార్. మీకు ప్రత్యేకంగా ఈ ఇనాగురల్ సెషన్ లో ఎపిసోడ్ 1 లో క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎపిసోడ్ 1 లో మీరు మంచి ప్రెజెంటేషన్ మా వీక్షకులందరికీ మంచి ధైర్యాన్ని మార్గదర్శనం చేసినందుకు భారత్ జైహో ఛానల్ మరియు ఏబిపి మెదక్ విభాగ్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సార్. జై హింద్, భారత్ మాతాకి జై.